ఆస్ట్రేలియా క్రికెట్ జెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పైన ఒక ఏడాది నిషేధం విధించడం జరిగింది. బాల్ ట్యాంపరింగ్ పాల్పడిన తన జట్టు సహచరులకు మద్దతు తెలిపినందుకుగాను స్మిత్ పైన ఈ నిషేధాన్ని అమలు చేశారు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేసింది. ఈ నిషేధం విధించడం వల్ల స్మిత్ భారీగా నష్టపోన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా చెల్లించే మ్యాచ్ ఫీజుల రూపంలో మొత్తం సుమారు 19.71 కోట్ల రూపాయలను స్మిత్ వేతనంగా అందుకుంటున్నాడు. నిషేధం అమలైతే ఈ మొత్తాన్ని కోల్పోన్నాడు. అలాగే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ అందించనున్న 12 కోట్ల రూపాయలతో పాటు శాంసంగ్, న్యూ బ్యాలెన్స్ తదితర ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా పొందే రెమ్యునరేషన్ను కోల్పోనున్నాడు. నిజానికి స్మిత్ ఒక్కో టెస్టుకు $14,000, ఒక్కో వన్డేకు $7,000, ఒక్కో T20కి $5,000 వేతనాన్ని సీఏ నుంచి అందుకుంటున్నాడు. ఒక ఏడాది పాటు స్మిత్ క్రికెట్కు దూరంగా ఉండాల్సి వస్తే 13 టెస్టులు, 24 వన్డేలు, 5 T20లకు అందుబాటులో ఉండడు. అలాగే పలు సంస్థలు స్మిత్తో ఉన్న వాణిజ్య ఒప్పందాలను కూడా రద్దు చేసుకునే అవకాశం ఉంది.